Hi friends, Indian recipe info ku swagatham. Ee roju manam chicken pickle, chicken pachadi ela tayar cheyalo chuddam. Deeniki kavalsina padarthalu: chicken 1/2 kilo, uppu taginanta, pasupu 2 tablespoonlu, noone 1/2 kilo, allam vellulli paste 200 grams, kharam koddiga, garam masala 1 tablespoon, nimmarasam 4 tablespoonlu. చిట్కాలు: పసుపు ఉప్పుతో చికెన్ ఊరబెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ లేకుండా చేయడమే కాకుండా ఉప్పు పట్టి చాలా రోజులు నిలవ ఉంటుంది. నిమ్మరసం వేయడం వలన పుల్లట రుచిని ఇవ్వడమే కాకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఈ పచ్చడిని 8x8 డబ్బాలో ఉంచుకోవాలి. ఈ డబ్బాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఉంటుంది. పచ్చడి మీద బూజు పట్టకుండా ఉండాలంటే నూనె తేలుతూ ఉండాలి. కావాలంటే మరికొద్దిగా నూనె వేసుకోవాలి. చికెన్ని నీరు లేకుండా కడుక్కోవాలి. తడి ఉంటే ఉప్పు పసుపు నీరు ఎక్కువైపోతుంది అందులో. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తయారీ విధానం: ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకొని అందులో పసుపు ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. మనం ఈ చికెన్ పచ్చడికి మెత్తటి ముక్కల్ని ఎంచుకోవాలండి. మెత్తటి ముక్కలు అయితే బాగుంటుంది. బోన్స్ లేకుండా మెత్తగా ఉండే మంచి ముక్కలను తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా పసుపు ఉప్పు మంచిగా కలిసేటట్లు కలుపుకోవాలి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని 1 గంట పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. మనం 1/2 కిలో చెప్పాం కదా, 1/2 కిలో నూనె వేసుకుంటున్నాం మేము. చూడండి, ఇది కొద్దిగా వేడెక్కాక ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. ఇలా వేసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇలా చిన్న మంట మీద వేయించుకోవడం వల్ల చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది. పెద్ద మంట పెట్టామనుకోండి చికెన్ ఉడకదు, కానీ కలర్ వచ్చేస్తుంది. కాబట్టి చిన్న మంట మీదే మంచి కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు కలుపుకున్నట్లయితే చికెన్ మంచిగా వేగింది. ఇలా చిన్న మంటలోనే కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. చూడండి, మీకు ఏమైనా సందేహాలు కానీ సలహాలు కానీ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. ఈ విధంగా చికెన్ మొత్తాన్ని ఇదే విధంగా కలర్ వచ్చేలా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఈ చికెన్ అంతా ఈ విధంగానే ఇదే కలర్లో వేయించుకోవాలండి. ఇప్పుడు అదే నూనెలో చికెన్ వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన ఉంటుంది. ఈ నూనెలో వేయించడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది. కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూనెలో మంచిగా వేయించుకోవాలి. ఇది సరిగ్గా వేగకపోయినా లేదా పచ్చిదే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసినా పచ్చడి అనేది తొందరగా పోతుంది. కాబట్టి మనం చికెన్ ఎలా అయితే వేయిస్తామో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా నూనెలో వేయించుకోవాలి. ఇది తొందరగా అడుగు పడుతుంది కాబట్టి ఇది వేయించేటప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ చిన్న మంట మీద వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇలా వచ్చేంత వరకు మనం నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే కొద్దిగా ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా అన్ని చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా. చూడండి, ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కారం గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, మీకు కారము మీరు ఎంత తింటారనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఉప్పు పసుపు ఉప్పుతోనే మనం ఆల్రెడీ చికెన్ నానబెట్టాం కాబట్టి ఆల్రెడీ దానికి ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. లేదంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ చికెన్ పచ్చడికి నూనె ఎక్కువే ఉండాలండి. అలాగే లాస్ట్లో నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ముందుగానే యాడ్ చేసామంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి మనం దించే ముందర ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి.
చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరే జాడీలోనికి ఈ చికెన్ పచ్చడిని మార్చుకోవాలి. మనం వాడుకునేటప్పుడు తడి స్పూన్లు పెట్టకూడదు, అలా పెట్టడం వల్ల తొందరగా బూజు వచ్చేస్తుంది. చూడండి ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా వేరే జాడీలో తీసుకుంటే చికెన్ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.